తెలుగుదేశం పార్టీ జిల్లా యువత ఉపాధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ విదేశాల్లో కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం జరిగిందన్నారు. దీనిపై అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేయడం సరికాదని, అలాగే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు అధికార పార్టీపై తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కరోనా అనే వైరస్ వ్యాప్తి చెందడం వల్ల జనాలు బారులు తీరినా గుమ్ముగున్నా వైరస్ వ్యాప్తి చెంది కోట్లాది మంది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ సూచనల మేరకు స్టేట్ రాష్ట్ర ఎన్నికల అధికారి వారు ఎన్నికలను కూడా వాయిదా వేయడం జరిగింది. అలాగే స్కూల్స్లో చాలా మటుకు స్కూల్స్ సెలవు ఇవ్వమని చెప్పి సూచిస్తున్నారు. ఎగ్జామ్స్ను కూడా పోస్ట్పోన్ చేయమని చెప్తున్నారు. ఇవన్నీ పరిశీలించి ఎన్నికల కమిషన్ వాయిదా వేస్తే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు, లేకపోతే వంకరైనమ్మంట వంక ఎదిగినట్టు ప్రతిదానికి చంద్రబాబు నాయుడే కారణం. అంటే ఒక ఎన్నికల అధికారి సామాజిక వర్గాన్ని చూసుకొని ఎన్నికల వర్గాన్ని పలా వ్యక్తి యొక్క సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి ఆయన సూచనల మేరకు దీన్ని ఎన్నికలను వాయిదా వేశాడు అని ఈ రకంగా ప్రతిదాన్ని కూడా ఏ చిన్న అవకాశం అయినా సరే వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజల అమాయకులు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ప్రస్తుతం ఎన్నికల వాయిదా పడ్డం అనే విషయం కూడా మాకు కూడా ఒక మైనస్. ఎందుకంటే ఉపేత్తున ప్రజల్లోంచి ఒక రకమైన ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం మొదలైంది. ప్రస్తుతం ఎన్నికల వేడి వాతావరణం నెలకొంది. ఎన్నికల వేడి వాతావరణంలో ఎప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ఆగడం అనేది మాకు కూడా ఒక రకంగా మైనస్ అని మేము చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు కూడా ఎన్నికలు ఆఫ్ చేయించి వాళ్ళు ఈ విధమైన డ్రామాలు కూడా ఆడుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో, వాళ్ళు ఎన్నికలు త్వరగా నిర్ణయించి త్వరగా మాకు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఇస్తే ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం యొక్క స్థానిక సంస్థలన్నింటిలో కూడా తెలుగుదేశం అభ్యర్థులను గెలుపుతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రజాభిప్రాయం కూడా అదే అని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం.